హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుషా స్టడీ సెంటర్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరవ తరగతి నుంచి పదహారవ పాఠం సజీవులు నిర్జీవుల గురించి బిట్ టు బిట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చేపతున్నాము సో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఫర్ లైవ్ నోటిఫికేషన్ సో లెట్ స్టార్ట్ టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు మొదటి ప్రశ్న మొక్కలు ఆహారాన్ని ఎక్కడ తయారు చేసుకుంటాయి ఆకులు వేర్లు కాండం పండ్లు మొక్కలు ఆహారాన్ని ఎక్కడ తయారు చేసుకుంటాయి ఫ్రెండ్స్ నిల్వ చేసుకునేది తయారు చేసుకునేది వేరు వేరు కొన్ని మొక్కలు ఆహారాన్ని వేరేలో నిల్వ చేసుకుంటాయి బట్ ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ తయారు చేసుకుంటాయి సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఆకులలో తయారు చేసుకుంటాయి మొక్కలు ఆహారాన్ని ఆకులలో తయారు చేసుకుంటాయి మొక్కలు నీరు కార్బన్ డైఆక్సైడ్ సూర్యరశ్మి సమక్షంలో ఆహారం తయారు చేసుకోవడాన్ని ఇలా అంటారు కిరణజన్య సంయోగక్రియ వాయు వినిమయం అంటు కట్టడం ఏదీ కాదు మొక్కలు నీరు కార్బన్ డైఆక్సైడ్ సూర్యరశ్మి సమక్షంలో ఆహారం తయారు చేసుకోవడాన్ని ఇలా అంటారు సో ఆన్సర్ చేయండి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ కిరణజన్య సంయోగక్రియ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వాయు వినిమయంకి ఉపయోగపడే మొక్కలోని భాగాలు సో వాయు వినిమయం అంటే శ్వాసక్రియకు ఉపయోగపడే మొక్కలోని భాగాలు వేర్లు కాండం పత్ర రంధ్రాలు పువ్వులు వాయు వినిమయంకి ఉపయోగపడే మొక్కలోని భాగాలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ పత్ర రంధ్రాలు వాయు వినిమయంకి ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలకు ప్రాణం ఉందని అవి కూడా ప్రతిస్పందిస్తాయి అని నిరూపించిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ అరిస్టాటిల్ కరోలస్ లెన్నెయస్ జాన్ రే మొక్కలకు కూడా ప్రాణం ఉందని అవి కూడా ప్రతిస్పందిస్తాయి అని నిరూపించిన శాస్త్రవేత్త సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ జగదీష్ చంద్రబోస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కలువ గింజలు ఎన్ని సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి వంద నుంచి రెండు వందల సంవత్సరాలు రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాలు మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాలు కలువ గింజలు ఎన్ని సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఆప్షన్ త్రీ త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ అప్పుడే పుట్టిన తిమింగలం పొడవు ఇరవై నుంచి ఇరవై ఒకటి అడుగులు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు అడుగులు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు అడుగులు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు అడుగులు అప్పుడే పుట్టిన తిమింగలం యొక్క బరువు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఇరవై నుంచి ఇరవై ఒకటి అడుగులు ఇరవై నుంచి ఇరవై ఒకటి అడుగులు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అప్పుడే పుట్టిన నీలతి తిమింగలం బరువు ఒక వెయ్యి కిలోలు రెండు వేల కిలోలు మూడు వేల కిలోలు నాలుగు వేల కిలోలు అప్పుడే పుట్టిన తిమింగలం యొక్క బరువు సో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ మూడు వేల కిలోలు అప్పుడే పుట్టిన తిమింగలం మూడు వేల కిలోల బరువు ఉంటుంది ఓ మై ఘాడ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మనిషి శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవించి ఉండే కణాలు గుండె కణాలు మెదడు కణాలు చర్మం కణాలు ఏవీ కావు సో ఆన్సర్ గెచ్చండి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు మెదడు కణాలు మెదడు కణాలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కోడిగుడ్డు తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ పేరు కోడిగుడ్డులోని తెల్ల సొన పేరు అందులో ఉండే ప్రోటీన్ పేరు ఎల్విన్ ఆల్విన్ ఆల్బమిన్ డాల్ కమింగ్ సో కొత్తగా ఉంది కదా పేరు రైట్ ఎల్విన్ ఆల్విన్ ఆల్బమిన్ డాల్ కమింగ్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఆల్బామిన్ ఆల్బామిన్ అని పిలవడం జరుగుతుంది కోడిగుడ్డని తెల్లసనలో ఉండే ప్రోటీన్ పేరు టచ్మినాట్ మొక్కకు గల మరొక పేరు టచ్మినాట్ మొక్కకు గల మరొక పేరు అత్తిపత్తి పత్తి మైమోసా కంఫర్రాస్ సినిమము వన్ అండ్ టూ టచ్మినాట్ మొక్కకు గల మరొక పేరు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అత్తిపత్తి మరియు మైమోసా అన్నవి టచ్ నటుగల మరొక పేర్లు మానవని గుండె ఎన్ని అడుగుల వరకు రక్తాన్ని పంపు చేయగలదు ముప్పై అడుగులు నలభై అడుగులు పది అడుగులు ఇరవై అడుగులు మానవుని గుండె ఎన్ని అడుగుల వరకు రక్తాన్ని పంపు చేయగలదు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ముప్పై అడుగుల వరకు ముప్పై అడుగుల వరకు పంపు చేయగలదు నెక్స్ట్ క్వశ్చన్ అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను యొక్క వ్యాసార్థం ఎంత అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను యొక్క వ్యాసార్థం ఎంత పది సెంటిమీటర్లు ఇరవై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నలభై సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటుంది అట్లాంటిక్ జాయింట్ యొక్క కన్ను వ్యాసార్థం జున్ను తయారు చేయడంలో సిలింద్రాలు ఉపయోగించే పద్ధతిని ఏమంటారు కిరణజన్య సంయోగక్రియ కిన్వన ప్రక్రియ వాయు వినిమయం ఏదీ కాదు జున్ను తయారు చేయడంలో సిలింద్రాలు ఉపయోగించే పద్ధతిని ఏమంటారు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కిణ్వన ప్రక్రియ కిణ్వన ప్రక్రియ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యము చనిపోయిన జీవులన్నీ నిర్జీవులు చనిపోయిన జీవులన్నీ సజీవులు చనిపోయిన జీవులు సజీవులు నిర్జీవులు నడుమ ఏర్పడే మధ్యస్థ అంశాలు ఆప్షన్ ఫోర్ పైవేవీ కావు కింది వాటిలో సరైన వాక్యము సో ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ త్రీ చనిపోయిన జీవులు సజీవులు నిర్జీవులు కాకుండా మా నెడమ ఏర్పడే మధ్యస్థ అంశాలు మైక్రోస్కోప్ను కనుగొన్నవారు జకరస్ జాన్సన్ అండ్ హెయిన్స్ జగదీష్ చంద్రబోస్ మైకెల్ ఫార్డే అండ్ ఎవరూ కాదు మైక్రోస్కోప్ను కనుగొన్నవారు సో ద కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ వన్ జకారస్ జాన్సన్ అండ్ హెయిన్స్ అనేవారు మైక్రోస్కోప్ను కనుగొన్నారు క్రింది వాటిలో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సూక్ష్మదర్శినిలో భాగాలు కాంతి దర్పణం వస్తు కటకం అక్షి కటకం పైవన్నీ కూడా నెక్స్ట్ సారీ ఆప్షన్స్ కాంతి దర్పణం వస్తు కటకం అక్షి కటకంపైవన్నీ క్రింది వాటిలో సూక్ష్మదర్శిని భాగాలు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ సూక్ష్మదర్శనంలో భాగాలు అన్నీ పైవన్నీ కూడా సూక్ష్మదర్శనంలో భాగాలే ఆప్షన్ ఫోర్ పైవన్నీస్ ద కరెక్ట్ ఆన్సర్ మన ఇంట్లో నిల్వ చేసే పచ్చళ్ళలో రొట్టెలలో కనిపించే బూడిదర రంగులోని మోల్డ్ కూడా సజీవి నిర్జీవి మధ్యస్థాంశం అంశం ఏది కాదు మన ఇంట్లో నిల్వ చేసే పచ్చళ్ళలో రొట్టెలలో కనిపించే బోడిద రంగులోని మోల్డ్ సజీవి నిర్జీవి మధ్యస్థాంశం ఏది కాదు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సజీవి నెక్స్ట్ క్వశ్చన్ తుమ్మ వేప మునగ చెట్ల కాండాలపై కనిపించే చిక్కటి పదార్థం నూనెలు తేనెలు జిగురు విసర్జకం తుమ్మ వేప మునగ చెట్ల కాండాలపై కనిపించే చిక్కటి పదార్థం సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ విసర్జకం విసర్జకం ఫ్రెండ్స్ అలాగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు ప్రయాణించు వేగం ఇరవై ఐదు కిలోమీటర్లు యాభై రెండు కిలోమీటర్లు ఎనభై ఆరు కిలోమీటర్లు తొంభై ఆరు కిలోమీటర్లు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ తొంభై ఆరు కిలోమీటర్లు తొంభై ఆరు పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ హవర్ మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు ప్రయాణించి వేగం నెక్స్ట్ సారీ ఇది నెక్స్ట్ సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్